నా జీవితంలో ఫస్ట్ టైం ఇంతమంది సభ్యులు ఆహుతుల్ని చూడటం ఇదే మొదటిసారి. యువతలో విద్యార్థుల్లో ఒక పారిశ్రామిక గుణాన్ని చేర్పించాలనే మహోన్నత ఆశయంతో ఇంత పెద్ద సభని నిర్వహించిన మినిస్టర్ గారు నాకన్నా చిన్నవాడైనా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. యు హ్యావ్ ఎ గ్రేట్ యాటిట్యూడ్ సార్, ప్లీజ్ కీప్ ఇట్ అప్. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఒక కుర్రవాడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు, బస్సు ఆలస్యమైంది, ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి 12 అయిపోయింది, ఉద్యోగం రాలేదు. 1 గంటకి అతను ఆఫీస్ నుంచి బయటకు వస్తూ నిరాశతో నడుస్తూ ఉంటే దాహం వేసింది. దాదాపు 1 కిలోమీటర్ నడిచినా కూడా ఎక్కడ నీళ్లు దొరకలేదు. అప్పుడు అతనికి ఐడియా వచ్చి అదే వీధిలో ఒక సోడా షాప్ పెట్టాడు. 3 మంత్స్లో దాదాపు 10,000 లాభం వస్తే దాని కూల్ డ్రింక్ షాపు, ఆ తర్వాత ఐస్ క్రీమ్ షాపు చేసి, తర్వాత 1 ఇయర్లో సూపర్ మార్కెట్ చేసి దాదాపు 3 ఇయర్స్ అయ్యేసరికి కోటీశ్వరుడు అయ్యాడు. ఒక చిన్న సంఘటన, ఆ రోజు కానీ అతనికి బస్సు దొరుకుంటే 20,000 రూపాయల జీతానికి పనిచేసి ఉండేవాడు. ఆ బస్సు దొరక్కపోవటం అనే చిన్న సంఘటన అతన్ని కోటీశ్వరుని చేసింది. ఈరోజు మన మినిస్టర్ గారు చేసిన, ఏర్పాటు చేసిన ఈ సభ మీ జీవితంలో ఇట్లాంటి మార్పు తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ కోటీశ్వరుని చేస్తారని ఆశిస్తూ, మీరందరూ ఇంత యూత్లో ఉన్నారు, ఈ వయసులో చప్పట్లు కొట్టకపోతే రేపు పెళ్ళి అయ్యాక సంసారం ఎట్లా చేస్తారు? అమ్మా తల్లి హుషారుగా చప్పట్లు కొడుతూ ఉండండి, మీ మంచి కోసం చెప్తున్నాను. దీన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. ఒక చిన్న సంఘటన మనిషి జీవితాన్ని మారుస్తుందని చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పిన యథార్థ సంఘటన చాలు. పెద్ద పెద్ద మోటివేషనల్ ప్రోగ్రామ్స్, గంటల తరగతి స్పీచెస్ అక్కర్లేదండి. మీకు చెప్పడానికి నా జీవితమే చాలు. నేను 6వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను, 7వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను. జమ్మలమడుగు అనే ఊళ్ళో మా తాతగారి దగ్గర, అంటే మా అమ్మ నాన్నగారి దగ్గర పెరిగాను నేను. మా ఫాదర్ నన్ను అసలు చూడటానికి కూడా ఇష్టపడలేదు. మా తాతగారి గారాభం వల్ల నేను 2 సంవత్సరాలు ఫెయిల్ అయ్యాక, అప్పుడు మా తాతగారు చచ్చిపోతే మా ఫాదర్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు నాకు అర్థమైంది మా ఫాదర్ నన్ను చూడటానికి ఎందుకు ఇష్టపడలేదు అనేది. ఆయన చాలా పేదవాడు, చిన్న పూరిపాకలో ఉండేవాడు, కానీ మహా మేధావి. అది చూసి ముచ్చటపడి మా తాతగారు తన కూతుర్ని చేసుకున్నట్ట. ఆయన నాకు జీవించడం ఎలాగో నేర్పాడు. ఫస్ట్ డే నా 12 ఏళ్ల వయసులో దివ్యన కత్తిరా ఇచ్చి క్షవరం చేసుకోమన్నాడు. ఎందుకు నాన్నగారు అని అడిగితే, రూపాయిన్నర సేవ్ చేస్తే 1.5 రూపాయలు సంపాదించినట్టు లెక్కరా అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత 72 ఇయర్స్ గత 60 సంవత్సరాలుగా నేను మళ్ళీ మంగళ షాప్కి 2-3 సార్లు తప్ప వెళ్ళలేదు. ఇప్పుడు కూడా నాకు క్షవరం నేనే చేసుకుంటా. నేను ఇది చెప్పడం గర్వంగా కాదు, మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి. డబ్బు లేకపోతే జీవితంలో పైకి రాలేము అనుకోవద్దు. ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చినా కూడా నేను ఇంజనీరింగ్ చదవకపోవడానికి, కేవలం బీకామ్ చదవడానికి కారణం డబ్బు లేకపోవటమే. బీకామ్లో కాలేజీ ఫస్ట్ వచ్చిన తర్వాత కూడా ఎంకామ్ చదవడానికి డబ్బు లేక చార్టర్డ్ అకౌంటెన్సీ చదివాను. కానీ డబ్బు లేకపోయినా జీవితంలో ఇట్లా రావచ్చు. మా అబ్బాయి ఇంటర్లో స్టేట్ ర్యాంక్ వచ్చిన తర్వాత వాడిని ఒకటే ప్రశ్న అడిగా, నువ్వు ఉద్యోగం ఇచ్చే జాతిలో ఉంటావా ఉద్యోగం చేసే జాతిలో ఉంటావా అని అడిగా. ఉద్యోగం ఇచ్చే జాతిలో ఉంటానన్నాడు. అయితే చదివింది చాలు, ఏదన్నా పరిశ్రమలో జాయిన్ అయ్యి ముందు అనుభవం పొందు అని చెప్పి, నెలకి 1500 రూపాయల జీతానికి ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ వచ్చిన కుర్రాడిని నాగార్జున పవర్ ప్రాజెక్ట్స్లో జాయిన్ చేశా. 4 ఇయర్స్ పవర్ ప్రాజెక్ట్స్లో పనిచేస్తూ ఇండస్ట్రియల్ ట్రైనీగా ఈవినింగ్ కాలేజీలో బీకామ్ ఆనర్స్ యూనివర్సిటీ 3rd గా వచ్చాడు. ఈరోజు వాడి సంపాదన సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు, 3 crores of rupees. సో మా ఫాదర్ సింగిల్ బెడ్రూమ్లో ఉంటే మా అబ్బాయి స్విమ్మింగ్ పూల్ ఉన్న బెడ్రూమ్లో ఉన్నాడు. ఒక్క తరం బాగా చదువుకుంటే, ఒక్క తరం ఒక చిన్న ఇండస్ట్రీ పెడితే సింగిల్ బెడ్రూమ్ నుంచి స్విమ్మింగ్ పూల్ బెడ్రూమ్కి
మీ పేరెంట్స్ని మీరు తీసుకెళ్ళచ్చు. ఐ విష్ యూ దిస్ ఫ్రమ్ యూ. చాలామంది కోరిక ఉంటుంది కానీ టార్గెట్ ఉండదు. కోరిక వేరు, టార్గెట్ వేరు. కోరిక ప్లస్ కృషి ఈజ్ టార్గెట్. కోరిక చెప్పేది మనసు, టార్గెట్ చెప్పేది బుద్ధి. రేపొద్దున 10 o'clockకి చిన్న పరీక్ష ఉంది. ఈరోజు సాయంత్రం 7 o'clockకి ఫేవరెట్ హీరో సినిమా ఉంది. సినిమా చూడమని చెప్పేది మనసు, చదువుకోమని చెప్పేది బుద్ధి. ఈ మనసు చెప్పినట్టు నడిస్తే జీవితంలో పైకి రారండి. ఈ మనసు ఏం చెప్తుందంటే, రాత్రి 9 వరకు సినిమా చూసి ఆ తర్వాత చదువుకుందామని చెప్పేది మనసు. బుద్ధి ఏం చెప్తుందంటే, ఇదే సినిమా 10 తర్వాత మళ్ళీ వస్తుంది, అప్పుడు చూడొచ్చు కదా అంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనసు చెప్పినట్టు నడవద్దు. మనసు ప్లస్ కృషి ఈజ్ ఈక్వల్ టు టార్గెట్. ఇంకొక 5 minutes. చాలామంది విద్యార్థుల జీవితంలో పైకి రావాలంటే హార్డ్ వర్క్ చేయాలి అనుకుంటారు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్. ఈరోజు ఇక్కడ అయిన తర్వాత సాయంత్రం వెళ్ళి షూటింగ్ చేయాలి, మళ్ళీ రేపొద్దున కర్ణాటక వెళ్ళాలి. ఇదంతా 72 వయసులో నేను హార్డ్ వర్క్ అనుకుంటే ఈ పాటికి ముసలోడిని అయిపోయేవాడిని. ఏ పని చేసినా నవ్వుతూ ఉండాలి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు జీవితంలో గెలుపు అంటే ఏమిటి అని. గెలుపు అంటే ఈరోజు నవ్వుతూ ఉంటాం, రేపు కూడా ఇలా నవ్వగలననే నమ్మకం ఉండటం, అది గెలుపు అంటే. ఈరోజు నవ్వాలి. అదిగో మళ్ళీ కొంతమంది చప్పట్లు కొట్టడం లేదు. ఎవరైతే కొట్టలేదో వాళ్ళకి 45 వచ్చే వరకు పెళ్ళి అవ్వదు. నేను కాకినాడలో ఆ విజిల్ చేసినట్టు 15 పుడతారు. కాకినాడలో సరస్వతీదేవి గుడి కట్టాను పూర్ స్టూడెంట్స్ కోసం. ఆ గుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, హుషారుగా ఉండండి. ఎప్పుడైతే మీరు హుషారు ఎంతోజం కోల్పోయారో జీవితంలో అన్నీ కోల్పోతారు. హార్డ్ వర్క్ అనేది లేదు ఈ ప్రపంచంలో. ఎప్పుడైతే మీరు జీవితంలో హార్డ్ వర్క్ అనుకున్నారో పైకి రారండి. ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు, తలనొప్పి వచ్చినప్పుడు ఒక్కరోజు హార్డ్ వర్క్ ఉంటే ఉండొచ్చేమో, కానీ జీవితం అంతా హార్డ్ వర్క్ అది. పర్లేదు, వాళ్ళు చప్పట్లు బాగా కొడుతూ ఉంటే ఎక్కువసేపు చెప్తాను. మీరు ఒక థ్యాంక్ యూ. మీకు తెలుసా ఒక విషయం, ఆంధ్రప్రదేశ్లో వేసవి కాలంలో కూడా చల్లగా ఉండే ఒకే ఒక ఊరు పలమనేరు. మీకు తెలుసా ఈ విషయం? ఐ డోంట్ నో వెదర్ యు నో ఇట్ ఆర్ నాట్. తెలుసా అండి, వీళ్ళందరికీ తెలుసా? వీళ్ళకి ఒరే మంచి మాటలు చెప్తున్నాను. విజిలేసే అకేషన్స్ వేరు. ఆ విజిలేయటం శోభనంగతిలో విజిలేస్తే ఏం లాభం? చేయాల్సిన పనులు ఎక్కడ చేయాలో అక్కడ ఆ పనులు చేయాలి. విను, జాగ్రత్తగా విను, ఎవడు చెప్పండి నీకు. ఇవి మీరు ఒక హోటల్కి వెళ్ళి నూడిల్స్ ఆర్డర్ చేశారు. వెయిటర్ తర్వాత వచ్చి ఎలా ఉందమ్మా అని అడిగాడు. దరిద్రంగా ఉందిరా, సాగుతున్నాయి ఇవి, బాలే వస్తులు. వాడు అన్నాడు, చిన్న పొరపాటు జరిగిందమ్మా, ఆ చైనా వాడు ఆర్డర్ చేసిన ప్లేట్లు మీకు, మీ ప్లేట్లు వాడికి ఇచ్చాను. మీరు ఎప్పటివరకు తిన్నవి నూడిల్స్ కాదు, ఉడకబెట్టిన ఎర్త్వామ్స్, వానపాములు అన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? వాంతి వస్తుంది. మరి ఆ చైనా వాడు ఎలా తింటున్నాడు? వాడికి తల్లి ప్రేమతో పెట్టింది. మనం ఏది ప్రేమతో తింటే అది జీర్ణం అవుతుంది, లేకపోతే పరీక్షలో వాంతి అయిపోతుంది చదువు అంతా. కాబట్టి ఏ పని చేసినా సరే ఆనందంగా చేయండి. ఒక పార్కులో ఒక అబ్బాయి అమ్మాయి కూర్చున్నారు సాయంత్రం 7. జబర్దస్తే కాదు, మేము చేయగలము, నవ్వించగలం మిమ్మల్ని. నాగబాబు జబర్దస్త్ అనగానే నాగబాబు గుర్తొస్తాడు మీకు. నాగబాబుకి తొలి సినిమా వేషం మా సినిమాయే. రాక్షసుడు అనే సినిమాలో 1st time నాగబాబు యాక్ట్ చేశాడు. అతని 2nd సినిమా కూడా నా సినిమాయే, మరణం మృదంగం, చిరంజీవిది. సాయంత్రం 7 అయింది. నీ వెళ్ళొస్తా శేఖర్ అంది అమ్మాయి. వద్దు, ఉండు పద్మా, ఇంకొంచెంసేపు ఉండు అన్నాడు. లేదు శేఖర్, మా అమ్మ ఎదురు చూస్తుంది, చీకటి పడుతుంది, వెళ్ళిపోవాలి అంది. ప్లీజ్ ఇంకొంచెంసేపు ఉండవా, అభీ దిల్ బరా నహి, ఇంకా గుండె నిండలేదు, కొంచెంసేపు ఉండు అన్నాడు. పద్మా కొంచెంసేపు ఉండు అన్నాడు. శేఖర్, నేను వచ్చినప్పటి నుంచో చూస్తున్నాను, నన్ను పద్మ అంటున్నావేంటి, నా పేరు కళ్యాణి కదా అంది. వాడు ఎవరిని తీసుకొచ్చాడో మర్చిపోయాడు. ఆ అమ్మాయి బుగ్గ మీద చిన్న మొటిమి ఉంది. ఆ మొటిమని చూసి
నువ్వు కొవ్వు పదార్థాలు తినటం మానేయి అన్నాడు. నీకోసం కొవ్వే కాదు అంత అసలు తింటమే మానేస్తానంది. ప్రేమ అంటే అలా ఉంటుంది. అప్పుడు నవ్వింది ఆ అమ్మాయి, నీ నవ్వు ఎంత అద్భుతంగా ఉంది చూడు, అమావాస్య రోజున కూడా చంద్రుడు వచ్చాడు అన్నాడు. ఈ టైంలో యమధర్మరాజు వచ్చి ఇద్దరి మధ్యలో కూర్చున్నాడు. నువ్వు వస్తావా, కళ్యాణ్ణి తీసుకెళ్ళిపోవాలి, ఒక సీటు ఖాళీగా ఉంది, మీ ఇద్దరిలో కంపల్సరీగా ఒకరిని తీసుకెళ్ళిపోవాలి అంటే శేఖర్ ఏమంటాడు, ఏమంటాడు, ఎవడైతే గట్టిగా మాట్లాడలేదో 6 నెలల్లో మొత్తం జుట్టు ఊడిపోతుంది. శేఖర్ ఏమంటాడు, కళ్యాణ్ తీసిపోమ్మంటాడా, నేను వచ్చేస్తానంటాడా, తీసిపోమ్మంటాడు. సో వాట్ డు యూ లెర్న్ ఫ్రమ్ దిస్? మన్ని మనం ప్రేమించుకున్నంతగా ఇంకెవరిని ఈ ప్రపంచంలో ప్రేమించము. 3 నెలల క్రితం పరిచయమైన అమ్మాయి నీ నుంచి వెళ్ళిపోతేనే నీకు ఇంత బాధగా ఉంటే, 24 సంవత్సరాలు నీ నుంచి నువ్వు ఉన్నప్పుడు నీతో నువ్వు ఉంటున్నావా, నేను ఇంతకన్నా బాగా బతకాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నావా? అమ్మాయి మొహం మీద చిన్న మొటిమొటినే కొవ్వు పదార్థాలు మానేయని చెప్పిన వాడివి, నీ మొహం మీద ఎన్ని మొటిమలు ఉన్నాయి? ఫస్ట్ మొటిమ స్మార్ట్ ఫోన్, 2వ మొటిమ టీవీ, 3వ మొటిమ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్. జీవితంలో పైకి రావాలంటే ఈ మొటిమలన్నీ తొలగించుకోవాలి. కొంతకాలం పాటు తొలగించుకోవాలి. నువ్వు నవ్వుతేనే చందమామ ఉదయించాడన్నవే, నువ్వు నవ్వుతే నీకు ఎంత బాగుండాలి? నువ్వు నవ్వటం మానేసి ఎంతకాలమైంది? పరీక్షలు దగ్గర పడితే నవ్వు మానేస్తాం, ఆరోగ్యం బాగాలేకపోతే నవ్వు మానేస్తాం, డబ్బు లేకపోతే నవ్వు మానేస్తాం. నవ్వుతూ ఉండండి. దట్ ఈస్ ద సక్సెస్, దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. వెల్త్, డబ్బు, ఈ ప్రపంచంలో డబ్బు చాలా ఉంది అని నమ్మండి. మా చిన్నప్పుడు 50 సంవత్సరాల క్రితం నేను మీ వయసులో ఉన్నప్పుడు ప్రపంచంలో ఇంత డబ్బు లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా డబ్బే. రియల్ ఎస్టేట్, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రీస్, రోడ్లు, టీవీ, కార్లు, ఫ్రిజ్లు. ఐ స్టిల్ రిమెంబర్ మా చిన్న చిన్న ఫ్యాన్ కొన్నప్పుడు మా అమ్మ దాన్ని కొబ్బరికాయ కొట్టి దండేసి పూజ చేసింది. అంత బీదగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఫ్యాన్ అనేది ఇట్ హ్యాస్ బికమ్ ఎ వెరీ నెసెసిటీ దెన్ లగ్జరీ. ఈ ప్రపంచంలో డబ్బు ఉందని నమ్మండి. మీరు ఎంత చేదతో తీసుకెళ్తే అంత డబ్బు వస్తుంది. ఎక్కడ వెయ్యాలో తెలియాలి అంతే. అలా వెయ్యటానికి బోల్డ్ బావులు తవ్విస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ చూసినా మనకి నీళ్లే. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు డూ ఇట్. ఇట్స్ నాట్ బికాస్ హీస్ ద చీఫ్ మినిస్టర్. ఐ లవ్ హిమ్ ఫర్ హీస్ విజువల్. యాజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్ ఐఎమ్ టెల్లింగ్ యూ హీస్ ఎ లెజెండ్ యాజ్ ఫార్ యాజ్ ఫైనాన్స్ దిస్ ఈజ్ కన్సర్న్. ఆయన విజన్ చాలా గొప్పదండి. డోంట్ మిస్ హిమ్ ఫర్ నెక్స్ట్, ఏమంటారు దాన్ని, నెక్స్ట్ 5 ఇయర్స్, నెక్స్ట్ టర్మ్. డోంట్ మిస్ హిమ్, హీజ్ ఎ లెజెండ్. 2వ పాయింట్ ఏంటంటే, ఆస్తి వేరు, ఐశ్వర్యం వేరు. ఆస్తి అంటే మీరు ఖర్చు పెట్టేది, మీ ఇల్లు, మీ కారు, ఇదంతా ఆస్తి. ఐశ్వర్యం అంటే మీకు 2వ ఇల్లు ఉంటే దాని మీద వచ్చే అద్దె ఐశ్వర్యం. ముందు ఐశ్వర్యం సంపాదించండి, తర్వాత ఆస్తి సంపాదించుకోవచ్చు. 3వ పాయింట్, ఇన్స్పైర్ విత్ మనీ. మీరు గమనించండి, డబ్బు సంపాదించాలనే కాంక్ష ఉన్న వాళ్ళందరూ డబ్బు సంపాదించే వాళ్ళతో ఉంటారు, పేకాడేవాళ్ళు పేకాడే వాళ్ళతో ఉంటారు, తాగుబోతులు తాగుబోతుతో ఉంటారు, ఎక్కువ మాట్లాడేవాళ్ళు ఎక్కువ మాట్లాడే వాళ్ళతో ఉంటారు. మీరు ఎవరితో ఉన్నారు? ఒక కసి సంపాదించాలనే కసి ఉన్న వాళ్ళతో ఉన్నారా? ఇది నెక్స్ట్ పాయింట్. 3వ పాయింట్, 4వ పాయింట్ ఏంటంటే, పెద్ద పెద్ద బిల్డింగ్స్, బాగా డబ్బున్న కార్లు చూసి వీళ్ళు ఏ మాఫియా లీడరో అనుకోవద్దండి. సచిన్ టెండూల్కర్ నుంచి పివి సింధు వరకు, లతా మంగేష్కర్ నుంచి అమితాబ్ బచ్చన్ వరకు నీతిగా న్యాయంగానే డబ్బులు సంపాదించారు, కోట్లు కోట్లు కోట్లు. సో డబ్బు సంపాదించాలంటే అవినీతి మార్గాలు ఉండాలి అనుకోవద్దు. ఐ వర్క్డ్ ఫర్ 5 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్. ఐ వర్క్డ్ ఫర్ 10 ఇయర్స్ యాజ్ ఎ చీఫ్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్ ఫ్రమ్ కన్యాకుమారి టు కాశ్మీర్. ఒక్క నయాపీస, ఒక్క నయాపీస నేను తీసుకోలేదు. నేను నమ్మిన సరస్వతి మీద ఒట్టేసి చెప్తున్నాను. ఐ వాజ్ ఎన్ నాన్ కరప్ట్ ఆఫీసర్ ఫర్ 15 ఇయర్స్. సో డబ్బు సంపాదించాలి అంటే కరప్షన్ చేయాలి అనే ఆలోచనే వద్దండి. లాస్ట్ పాయింట్ ఏమిటంటే, ఒక కోట్లు సంపాదించిన తర్వాత డబ్బుని ఎడంకాలతో కొట్టండి. బీ ఫిలాంథ్రఫిక్, ఇచ్చేస్తూ పొండి. ఇచ్చేస్తే వచ్చే ఆనందం సంపాదించే ఆనందం కన్నా ఎక్కువ.
ముఖ్యంగా విద్యను గౌరవించండి. విద్య నిగూఢ గుప్తముగు విత్తము రూపము పురుషాళికిన్ విద్య యశస్సు భోగకరి అన్నారు. అలాంటి విద్యను గౌరవిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంకో 10 ఇయర్స్ నేను బతికితే మీరందరూ నాకు లండన్ హీత్రూ ఎయిర్పోర్ట్లో కనబడాలి సూట్ వేసుకొని. సార్ ఇప్పుడే ఇండస్ట్రీ పెట్టి ఇప్పుడే న్యూయార్క్ లేకపోతే స్విట్జర్లాండ్ వెళ్తున్నాం సార్, కొంచెం డీలు ఒక 10 కోట్ల డీల్ మాట్లాడుకోవడానికి వెళ్తున్నాము. సో ఐ విష్ యూ టు కమ్ టు మీ ఫర్ డిన్నర్ అని మీరు నన్ను ఆహ్వానించిన రోజు నా జీవితంలో ఈ ఉపన్యాసానికి ఒక సార్థకత కలిగిందని ఆశిస్తూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.